షలోం. యెషయా గ్రంథము 61:7. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనుందుదురు. ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ షేమ్ యు విల్ రిసీవ్ అ డబుల్ పోర్షన్, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్గ్రేస్ యు విల్ రిజాయిస్ ఇన్ యువర్ ఇన్హెరిటెన్స్. ధర్మశాస్త్రం ప్రకారం కుటుంబంలోని పెద్ద కుమారునికి ఆస్తిలో 2 పాళ్ళు లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 4 పిల్లలుంటే ఆస్తిని 5 భాగాలు చేసి అందులో 2 భాగాలు పెద్ద కుమారునికి ఇస్తారు. అంటే పెద్దవానికి డబుల్ ద పోర్షన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ప్రవక్త అయినటువంటి యెషయా గారు కూడా ఇలా ప్రవచించారు, యేసయ్య లోకరక్షకునిగా లోకంలోనికి వచ్చి బంధకాలలో ఉన్న వారికి స్వేచ్ఛనిస్తారు, దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పునిస్తారు, బూడిదకు ప్రతిగా పూదండనిస్తారు, అదే రీతిగా నిందకు అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తారు అని. ఎలాగైతే కుటుంబంలోని జ్యేష్ఠ కుమారునికి రెట్టింపు ఆశీర్వాదం వస్తుందో, మన పెద్దన్నయ్య యేసయ్యతో కలిసి మనం దేవునికి వారసులం, క్రీస్తుతోడి వారసులం. నో లాంగర్ డు వి నీడ్ టు క్యారీ ద స్టిగ్మా ఆఫ్ షేమ్. మనం ఎదుర్కొంటున్న ప్రతి అవమానం సిల్వమ్రానుపై కొట్టివేయబడింది. మనం సమాధానానికి వారసులం, ఆశీర్వాదానికి వారసులం, ఘనకీర్తి ప్రతిష్టల రెట్టింపు భాగమునకు కర్తలం. ప్రతిదినం ఈ వాగ్దానంను స్వతంత్రించుకుని ధైర్యంగా జీవిద్దాం. క్రీస్తులో ఉన్న మన ప్రవర్తనను చూసి నిందించేవారు సిగ్గుపడే దినమొకటి అత్యంత సమీపంగా ఉందని నమ్మబద్దులం. హల్లెలూయా. మహాఘనుడైన మా తండ్రి, మాలోని నిరీక్షణకు హేతుబడిగే ప్రతి వానికి సమాధానము చెప్పటానికి మాకు తగినటువంటి కృపను జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుని నామ్మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.